శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయ నమః. పిల్లలెవరైనా నమస్కారం చేస్తే పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తారు చిరంజీవ అని. అదే తుమ్మినప్పుడు ఏదో మార్కండేయ ఆయుష్ బ్రహ్మాయుష్ అని అంటారు. ఏమిటి మార్కండేయుడంతటా ఆయుష్ అంటే చాలా ఎక్కువ ఆయువు కలిగినటువంటి వాడు. ఈ పిల్లవాడు కూడా చాలా ఎక్కువ ఆయుర్దాయం కలిగి ఉండాలి అని కోరిక అన్నమాట. ఎంత భగవంతుడు అతటి నుదుటి మీద రాసిన దానికన్నా ఎక్కువ. ఇదేమిటి మార్కండేయుడెవరు అంటే, ఒకప్పుడు మృకండు అనేటటువంటి మహర్షి ఉండేవాడు. ఆయన భార్య పేరు మనస్విని. వారికి చాలా కాలం సంతానం లేకపోవడంతో ఆ మహర్షి తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చి హరిహరులు ప్రత్యక్షమైతే తనకి గుణవంతుడైనటువంటి కొడుకు కావాలని కోరుకున్నాడు. ఆయన కోరిక అంతే. అందుకే కోరుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే తెలివి గల వాళ్ళు ఏమంటారు, నీకు నచ్చింది ఇవ్వమంటారు, నాకేది మంచిదో అది ఇవ్వమంటే సరిపోతుంది, కానీ నాకు ఫలానా అనేటప్పటికీ మిగిలిన ఉండవన్నమాట. సరే కోరుకున్నాడు అన్నట్టే ఆయన ఆ మనస్వినికి ఒక కుమారుడు పుట్టాడు. ఇతడికి మంచి గుణాలు ఉన్నాయి కానీ ఆయుర్దాయం లేదు. ఈ సంగతి భిక్షుక వేషంలో వచ్చి ఒక మహర్షి చెప్పడం జరిగింది. దాంతో ఇంత సద్గుణాలు కలిగినటువంటి కుమారుడు కూడా ఎక్కువ కాలం జీవించి ఉండకపోతే ఎట్లా అనుకుని తపస్సు చేసుకోమని చెప్పాడు తండ్రి తన కొడుకుకి. ఆయన పేరు మృకండు గనక ఆ పిల్లవాడిని మార్కండేయుడు అన్నారు. వెళ్ళి ఈయన 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు చేసేటప్పుడు ఏ బయట నుంచి వచ్చే శక్తులేవి పని చెయ్యవు గనక ఆయుర్దాయం ఎంత అన్న దానికన్నా ముందు జరిగింది ఇది. తపస్సు కొనసాగుతూ ఉంది. మనం వింటుంటే సందేహం వస్తుంది, 10,000 సంవత్సరాలు ఏమిటండి, అంత సంవత్సరాలు తపస్సు చేస్తారా అంటే, అది ఇప్పటి మాట కాదు కదా. కలియుగంలో మనిషి యొక్క ఆయుర్దాయం 120 ఏళ్ళు, పూర్ణ ఆయుర్దాయం అంటే. నిజానికి ఆ 20 ఏళ్ళు బోనస్సే అనుకున్నా 100 ఏళ్ళు. అందుకే ఆశీర్వచనంలో మనం శతమానం భవతి అంటూ ఉంటాం. దీనికన్నా చాలా ఎక్కువ, ఎన్నో రెట్లు ఎక్కువ ద్వాపరం, అంతకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ త్రేతాయుగం, అంతకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ కృతయుగం. కృతయుగంలో వాళ్ళ ఆయుర్దాయము ఆకారాలు కూడా చాలా పెద్దవి. అప్పటి ఆకారాలకు సంబంధించి అంతంత ఉండేవి అనడానికి మనకి లండన్ సమీపంలో దొరికినటువంటి అస్థిపంజరాలు, మన దేశంలో దొరికిన కొన్ని అస్థిపంజరాలు మనకి నిరూపణ చేస్తూ ఉన్నాయి. ఎంత అంటే 60 అడుగుల ఎత్తు ఉన్నటువంటి మానవ కళేబరాలు అవి లభ్యమయ్యాయి. కనుక ఆ పన్న ఆ లెక్క వేరు, ఇప్పటిది కాదు. ఇప్పటిదైతే ఇంత, అంతకన్నా ఎక్కువ లేదు. అలా 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఇంద్రుడికి ఎవరైనా తపస్సు చేస్తున్నారు అంటే భయమే. ఎందుకంటే తన ఇంద్ర పదవికి వాళ్ళు మొప్పం తెస్తారేమో అని. వచ్చాడు ఎన్ని రకాలుగా చేసినా ఇతడు తపస్సు నుంచి చెదర్ల. ఎందుకు, చిన్నపిల్లవాడు కదా. చిన్నపిల్లవాడికి ఇటు కామమో అటు క్రోధము రెండూ ఉండవు. ఆ రెండూ లేకపోయినటువంటి వాడి తపస్సుని భంగం చేయడం సాధ్యమయ్యేది కాదు. అందుకే ఏదైనా చిన్నతనంలో చేస్తే చాలా బాగా ఫలితం ఇస్తుందని, వెంటనే ఫలితం ఇస్తుందని వృద్ధాప్యంలో చేసిన దానికన్నా అని పెద్దవాళ్ళు చెప్పేది. ఎందుకంటే అప్పటికి మనస్సుల్లో ఎటువంటి దురాలోచనలు ఇంకా చేరుకో, ఆ స్వచ్ఛత ఉంటుంది. ఏం చేసేదేం లేక వెళ్ళిపోయాడు ఇంద్రుడు. ఇతడి తపస్సు యొక్క శక్తికి లోకాలు గడగళ్ళాడిపోతూ ఉంటే విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఈ పిల్లవాడు విష్ణువుని కీర్తించాడు, పొగిడాడు, స్తుతులు చేశాడు. ఏం కావాలంటే నీ గురించిన నాకు అర్థమైంది, కానీ శివుడి గురించి తెలుసుకోవాలనుంది, ఆయన గురించి తపస్సు చేయాలనుంది, శివతత్వం నాకు తెలియాలి అంటే ఆ శివ సంబంధమైనటువంటిది ఆయన ఉపదేశం చేసి పెడితే ఈయన శివుడి గురించి తపస్సు చేశాడు, శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు ప్రత్యక్షమైతే నీకేం వరం కావాలి అంటే, నీ గురించి నాకు బాగా తెలిసి నీ భక్తుడుగా నేను ఉండిపోతే చాలు, విష్ణువు గురించి తెలిసింది, అదేవిధంగా నీ గురించి కూడా నాకు పూర్తిగా తెలియాలి, నేను చిరంజీవిగా ఉండాలి అన్నాడు. ఆయన ఆశీర్వదించి వెళ్ళాడు. ఇప్పుడు మార్కండేయుడు మహర్షి, ఈయన చిరంజీవితో ఉంది. అలా శివుణ్ణి గురించి తపస్సు చేసుకుంటూ శివజ్ఞానాన్ని సంపాదించుకుంటూ అలా ఉండిపోతూ ఉన్నాడు. ప్రళయం ఇచ్చేసింది. ప్రళయంలో ఏం జరుగుతుంది, మొత్తం ప్రపంచం అంతా కూడా నీళ్లల్లో కలిసిపోకే ఒక సముద్రం ఉంటుంది, ప్రళయ సముద్రం అంటారు.
ఆ ప్రళయ సముద్రం మీద మళ్ళీ సృష్టి చేయడం కోసం అని చెప్పి ఒక మర్రాకు మీద పసిపిల్లవాళ్లాగా ఉంటాడు విష్ణుమూర్తి. ఇదో కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలమ్ము కుందం మనసా స్మరామి అని ప్రార్థన చేస్తూ ఉంటారే మర్యాకు మీద ఉన్న పసిపిల్లవాడు. అట్లాంటి రూపంలో ఉన్నటువంటి వాడిని చూసి అప్పటికే సృష్టి అంతా కలిసిపోయిన మార్కండేయుడు ఉన్నాడు, చాలాకాలం ఉండాలని ఆయుర్దాయం ఉంది కదా, ఆ పడుకున్నటువంటి పసిపిల్లవాడు నారాయణుడు అని గుర్తించాడు. అది ఆ జ్ఞానం ఉన్నటువంటి వాళ్లే ఉండగలుగుతారు. గుర్తించి నమస్కరిస్తే నువ్వు నాతో పాటే ఉండు, నువ్వు ఒక్కడు ఎలా ఉంటావు అని తనలోకి తీసుకున్నాడు. తర్వాత మళ్ళీ సృష్టి వచ్చినప్పుడు తనలో నుండి యువతలకి బయటికి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ఒక కల్పం కాలమంతా జీవించి ఉన్నాడు మార్కండేయుడు. నిజానికి అతడు పుట్టినటువంటి సమయాన్ని అనుసరించి దేవ హరిహరులిచ్చిన వరం ప్రకారం గుణవంతుడయి ఉండాలే గాని ఆయుర్దాయం లేదు. 16 సంవత్సరాల లోపలే అతడు శరీరం వదిలేయాలి, మృత్యువాత పడాలి. కానీ చేసినటువంటి తపస్సు వల్ల, సద్గుణాల వల్ల అన్నింటికన్నా మించి చేసింది ఏమిటో తెలుసా? వాళ్ళ నాన్న అంటే మృకండు మహర్షి ఎవరు పెద్దలు వచ్చినా వాళ్ళకి నమస్కరించడం నేర్పాడు. పెద్దవాళ్ళకి నమస్కరించగానే పెద్దవాళ్ళు ఏం ఆశీర్వదిస్తారండి పిల్లల్ని? దీర్ఘాయుష్మాన్ భవ అంటారు. అంటే వాళ్ళ మాటల యొక్క శక్తి వల్ల అతడు చక్కగా ఎక్కువ ఆయుర్దాయం కలిగిన వాడయ్యాడు. ఇతడు తమ గురించి తపస్సు చేస్తున్నాడని తెలిసి శివపార్వతులిద్దరూ అతన్ని చూడ్డానికి వెళ్ళారు. కానీ అతడు తపస్సులో నిమగ్నమైపోయి ఉన్నాడు. కళ్ళు తెరిచి తన ఎదుట ఉన్నటువంటి శివపార్వతుల్ని కూడా చూడలేదు. అప్పుడు శివపార్వతులిద్దరూ అతడి హృదయంలో ప్రవేశించి లోపల దర్శనమిచ్చారట. అంటే చూడండి ఎంత దీక్షో, ఏ పనైనా సరే అంత దృష్టి కేంద్రీకరించి మనసు లగ్నం చేసి బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి శ్రద్ధగా చేసినట్టయితే లోపల నుండే మనకి కావాల్సింది ఏదైతే ఉందో అది లభ్యమవుతుంది అని మార్కండేయుడి కథ చెప్తోంది. కనుక పిల్లలు ఎవరైనా సరే మాకేది కావాలని అనుకున్నా, తమకేది కావాలని అనుకున్నా చక్కగా దృష్టి కేంద్రీకరించి మనసు లగ్నం చేసి చెయ్యాలి. పిల్లలు సాధించలేనిది లేదు, చిన్నతనంలోనే ఎక్కువ సాధించటం వీలవుతుంది. స్వస్తి.